రేపే ఎలక్షన్స్. ఇక ఈ ఎలక్షన్స్ కారణంగా అందరూ ప్రచారాల్లో బిజీ బిజీగా నడిపారు నిన్నటి వరకు. ఇక ఆ ప్రచారంలో భాగంగా బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల్లో భారీ డైలాగ్స్ అయితే చెప్తారు, కానీ రాజకీయ మీటింగ్లు మరియు ఏదైనా కార్యక్రమాల్లో మాత్రం మాట తడబడుతూ ఉంటుంది. తనకు ఇబ్బంది అయినా కూడా పెద్ద పెద్ద పదాలు పలికేందుకు ప్రయత్నించి పరువు పోగొట్టుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా బాలకృష్ణ తన అన్న హరికృష్ణ కూతురు సుహాసిని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఇక కుక్కట్పల్లి నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇప్పటికే పలుసార్లు మాట తడబడడంతో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి బాలయ్య అత్యుత్సాహంతో సారే జహాసే అచ్చా అంటూ పాడేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం పార్టీ తరపున రోడ్ షోలో పాల్గొన్న బాలకృష్ణ స్థానిక అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరాడు. ఇక ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ గొప్పదనం చెప్పేందుకు ప్రయత్నించాడు. అందుకోసం సారే జహాసే అచ్చా అంటూ పాట పాడేందుకు ప్రయత్నించాడు. కానీ అది పూర్తిగా రాకపోవడంతో దాన్ని తిప్పి తిప్పి మళ్లీ మళ్లీ పాడి అబాసుపాలయ్యాడు. అయితే ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఇక బాలయ్య ఎందుకు నీకు ఈ కష్టమంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు, బాలకృష్ణ మరి ఎందుకు ఇలా పరువు పోగొట్టుకుంటున్నాడో అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఇక సినిమాల్లో డైలాగులు విరగదీసే బాలకృష్ణ ఎందుకు డైరెక్ట్గా అయితే డైలాగ్స్ చెప్పలేడో ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన స్పీచ్ చూస్తుంటే సగానికి పైగా పదాలు అర్థం కావు, అయినా కూడా జనాలు ఆయన చూసేందుకు ఆయన డైలాగ్స్ వినేందుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏదో ఒక ఫన్ చేస్తాడని హాయిగా నవ్వుకోవచ్చనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి బాలయ్య సారే జహాసే అచ్చాను కూనీ చేసి జనాలు నవ్వేలా చేశాడు. జనాలు నవ్వితే నవ్వారు, కానీ తెలుగుదేశంకు ఓటు వేయండి అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.